తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పును ఆయా పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. అయితే కోర్టు సూచనలతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా మారింది. వివరాలు చూద్దాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సూ మోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దాన నాగేంద్రపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, అయినా స్పీకర్ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే స్పీకర్ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. సుప్రీంకోర్టే 2 భిన్నమైన తీర్పులు ఇచ్చింది. 5 జడ్జెస్తో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే, 3 జడ్జెస్తో కూడిన బెంచ్ ఇంకొక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు గతంలో డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, దానికి భిన్నమైన తీర్పు ఈరోజు వచ్చింది. హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని నేను చూడలేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వైఫల్యం వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవులు పోతాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవున్నారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తీర్పు తర్వాత పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ విజయం అన్నారు. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాము. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని అన్ని పార్టీలు విడిచిపెట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఏ రకంగా ఇవాళ ప్రజలకు తిరస్కరింపబడ్డదో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాల్లో పోటీ పడి మీకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా కానీ ఈ రకంగా ప్రలోభాలు పెట్టి లేదా వాళ్ళను లోబర్చుకొని లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడి ఈ రకమైన సంస్కృతి ఇప్పటికైనా విడనాడాలి. కోర్టు తీర్పు నిజంగా మేము సమర్థిస్తున్నాం. వెంటనే మరి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే హైకోర్టు 4 వారాలు గడువు ఇవ్వడంతో శాసనసభ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా మారింది.